ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? దేవుడా, పోలీసులు కిట్ట దొరికిపోయినది నేను. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదే. ఆ రోజు రౌడీ గారు తప్పించుకున్నాడు కదా, వాడు పోలీసులకి ఎట్ట దొరికిపోయి ఉంటాడు? దొరికితే దొరికి చచ్చుంటాడు. వాడు నా పేరు ఎందుకు చెప్పాలి? అయినా చెప్పక చస్తాడా? పోలీసులు దెబ్బకి పాత నేరాలు ఒప్పుకుంటారు, ఇది ఒక లెక్క. అమ్మో, అప్పుడు 20 నిమిషాలు అయిపోయి ఉండదు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చేస్తారు. పొరపాటున పోలీసులు ఇంటికి వచ్చి పిల్లల కిడ్నాప్ కేసులో నన్ను ఎంక్వైరీ చేయడానికి తీసుకెళ్తున్నావని యశక్ గాని దమయంతి గాని తెలిసిందో? ఇక అంతే సంగతులు. దేవుడా, పిల్లల కిడ్నాప్ కి నీకు ఏంది సంబంధం అని మొత్తం ఆరా తీస్తారు. అప్పుడే అప్పుడే అసలు నిజం బయటపడిపోతుంది. అమ్మో, దాంతో నన్ను నా కూతుర్ని ఇంట్లో నుంచి తరివేయడం ఖాయం. అమ్మో, ఎదురు కేసు పెట్టి మా ఇద్దరిని జైల్లో కూడా పెట్టిస్తారు దేవుడా. విషయం అంత దూరం రాకుండా నేనే స్టేషన్కి వెళ్ళి ఏదో విధంగా మేనేజ్ చేయడం బెటర్. ఏందమ్మే, కాస్త చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఎంత గట్టిగా తగులుండదు తెలుసా? సారీ అమ్మే, ఏదో కంగారులో చూసుకోలేదు. ఆయన అంత కంగారుగా ఏడిగిపోతా ఉండవు. పోలీస్ స్టేషన్ కమ్మే, పోలీస్ స్టేషన్ కా. దేనికమ్మే ఫ్లోలో వాగేసి ఉండానింది, ఇప్పుడట దీనికి పోలీసులు కిడ్నాప్ కేసులో నన్ను విచారించడానికి రమ్మన్నారని తెలిస్తే అనవసరంగా నా వల్ల ఇద్దరం దొరికిపోతాం. నువ్వు నీ పనికి రాని ప్లాన్లంటూ నన్ను మాటలతో చంపేస్తుంది. దీన్ని ఎలా కవర్ చేయాలి? పోలీస్ స్టేషన్కి దేనికే? అంటే పోలీస్ స్టేషన్ కంటే పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ కాదమ్మే. మరి పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి కంగారులో రైల్వే స్టేషన్ అని చెప్పబోయి పోలీస్ స్టేషన్ అని చెప్పేసి ఉంటారు. రైల్వే స్టేషన్ కైనా దేనికమ్మే? అంటే నా చిన్ననాటి స్నేహితురాలు వస్తున్నానని ఫోన్ చేసి ఉండాది, అందుకే తనని కలుద్దామని పోతా ఉన్నానమ్మే. ఫ్రెండ్ అని కలవడానికి కూడా ఇంత కంగారా? నిదానంగా పోయమ్మే. అట్టగే అమ్మే, అమ్మయ్య బతికిపోయి ఉండాను. ఏందో మీకు టీ కాఫీ కావాలా? ఎవరై ఉంటారు ఆఫీస్లో ఈ హడావిడేంటి? రోజీ, ఏంటి హడావిడి? న్యూస్ ఛానల్ వాళ్ళు మన ఆఫీస్కి ఎందుకు వచ్చారు? ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు మేడం. ఇంటర్వ్యూనా? ఎవరిది? నాకు తెలియదు మేడం, యశ్ సార్కి అన్ని డీటెయిల్స్ తెలుసు. ఓ అవునా. యష్, ఇప్పుడు ఇంటర్వ్యూ దేనికి? మా కంపెనీ చేస్తున్న సునందా మేడం ప్రాజెక్ట్ గురించి. న్యూస్ ఛానల్స్కి నేను పర్సనల్గా ఒక్కడనే ఇస్తున్న ఇంటర్వ్యూ ఇది. దీనికి నీకు ఏ సంబంధం లేదు, ఈ ఇంటర్వ్యూలో నీ పార్టిసిపేషన్ అవసరం లేదు. ఇంటర్వ్యూ అనగానే మేకప్, లిప్స్టిక్, కొత్త డ్రెస్ వేసుకోవాలని తెగ ఆనందపడిపోతున్నావు, అంత సీన్ లేదు నీకు. మనంతటా మనమే ఇచ్చే ఇంటర్వ్యూ అన్నా, పబ్లిసిటీ అన్నా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
సొంత డబ్బా కొట్టుకోవడం అంటే నాకు చాలా చిరాకు. నువ్వే పార్టిసిపేట్ చెయ్యి. ఆల్ ద వెరీ బెస్ట్. పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. థాంక్స్. సునందమాల కంపెనీ అంటేనే నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ గా పేరున్న కంపెనీ. Yes. అలాంటి గొప్ప కంపెనీ నుంచి మీకు ప్రాజెక్ట్ రావడం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మా కంపెనీ క్వాలిటీ కమిట్మెంట్ చూసి సునంద మేడం ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకిచ్చారు. ఈ ప్రాజెక్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. దీనికోసం మేము చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్తో పాటు వాస్తవ్ కంపెనీ కూడా టైఅప్ అయింది కదా సార్? అవును. వాస్తవ్ కంపెనీ చైర్మన్ సింధు గారు ఈ ప్రాజెక్టు విషయంలో చాలా బాగా వర్క్ చేస్తున్నారని, తన స్కిల్స్ టాలెంట్ తనని బాగా ఇంప్రెస్ చేశాయని సునంద మేడం ఓ నేషనల్ న్యూస్ ఛానల్లో చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, సింధు గారిని పిలుస్తారా? సింధు మేడం ఆఫీస్లోనే ఉన్నారంటగా, పిలవండి సార్. మెయిన్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి మేడం. మీ గురించి సునంద మేడం బిజినెస్ ఛానల్స్లో చాలా చెప్పారు. ఇంత టాలెంట్ ఉన్న మీరు ఇలాంటి చిన్న కంపెనీలో వర్క్ చేయడం ఏంటి మేడం? చిన్న కంపెనీలోనే మనం ఎంతో ఎక్కువ నేర్చుకోవచ్చు. పైగా నాకు వాస్తవ్ గారి కంపెనీ అమ్మలాంటిది. నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకెన్నో ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు? ఈ ప్రాజెక్ట్ మన భారత్కి ఓ రోల్ మోడల్గా నిలవాలన్నదే నా ఎక్స్పెక్టేషన్. ఎక్స్క్యూజ్ మీ, మీరు కంటిన్యూ చేయండి, నేను ఇప్పుడే వస్తాను.
జీవితంలో మొదటిసారి విచారణ కోసం పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతున్నాను. దేవుడా, నాకేం కాకుండా చూడు. మళ్ళీ క్షేమంగా తిరిగి నేను ఇంటికి వెళ్ళేలా దీవించు. ఎవరు కావాలి? పోలీస్ ఆఫీసర్ గారు. ఏంటి పని? ఫోన్ చేసి సారే రమ్మన్నారు. సరే, వెళ్ళి లోపల కూర్చోండి. సార్ ఉంటారా? లోపల రౌడీల్ని ఇంటాగేషన్ చేస్తున్నారు. చెప్పరా, ఏమింటరాగేసినది? ఎవరో పిల్లలు కిడ్నాప్ చేసి వాడు దొరికారు. మా సార్ వాడు బెండి తీస్తున్నాడు. మీరు వెళ్ళి కూర్చోండి. చంపేస్తా నిజం చెప్పు. అన్యంపు నేను తెలియని పిల్లల్ని ఎత్తుకెళ్ళి హింసిస్తారా? దాట తీస్తాను. నా సంగతి తెలియదు మీకు. లా అండ్ ఆర్డర్ నా కంట్రోల్లో ఉన్నంత వరకు కూల్గా ఉంటాను. ట్రాక్ తప్పితే నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. నమస్తే సార్. ఎవరు నువ్వు? నా పేరు కన్యాకుమారి. మీరే ఫోన్ చేసి రమ్మన్నారు కదా. నువ్వేనా? ఇప్పుడే కిడ్నాపర్ గాడికి ఫుల్ మీల్స్ పెట్టొస్తున్నా. వాడు నీ పేరు కూడా చెప్పాడు. సార్ సార్, నాకేం తెలియదు సార్. వాడు నా పేరు ఎందుకు చెప్పాడు నాకు అసలు అర్థం కావడం లేదు. ఎవరినో పిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేయించావంట కదా. నేనా? రామా రామా, పిల్లలు ఏడిస్తేనే చూసి తట్టుకోలేను. అట్టాడిది పిల్లల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? ఆడిన డ్రామాలు చాలే గాని మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మళ్ళీ నీకు కూడా ఫుల్ మీల్స్ వడ్డించాల్సి ఉంటుంది. సార్, నిజంగా నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను నమ్మండి సార్. ఎలా నమ్మాలి నిన్ను? నీ వాలకం చూస్తుంటేనే నాకు నమ్మకం కుదరటం లేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? నీ నెట్వర్క్ ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని కిడ్నాప్లు చేయించావు? నీ వెనక ఎంతమంది బ్యాచ్ ఉన్నారు? ఎన్ని గ్యాంగులున్నాయి? కిడ్నాప్ల ద్వారా బ్లాక్మెయిల్ చేసి ఎంత సంపాదించావు చెప్పు. ఏంటి సార్, ఏదేదో మాట్లాడుతూ ఉండారు. నా మొహానికి నెట్వర్క్లా, బ్యాచ్లు, గ్యాంగులా? సార్, నాకే పాపం తెలియదు సార్. ఆ కిడ్నాపర్ చెప్పిన దాని ప్రకారం కిడ్నాప్ చేసి పిల్లల్ని ఫారెన్ లో అవయవాల కోసం అమ్మేస్తున్నారట కదా. వాడు మొహం సార్. వామో వామో సార్, వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్. సార్ సార్, మీకు దండం పెడతాను సార్. ఓకే కూల్, నువ్వింటికి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. మేము పిలిచినప్పుడల్లా స్టేషన్కి రావాలి. అట్టాగే సార్. ఇప్పటికీ ఎలాగో బయటపడ్డాను. చివరగా ఒక ప్రశ్న మేడం. అడగండి. మీ లైఫ్ గోల్ ఏంటి? ప్రత్యేకంగా ఒక గోల్ అంటూ ఏం లేదు. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా నిజాయితీ ఏంటో కొంతమందికి ప్రూవ్ చేయాలి. జీవితంలో నా నుంచి దూరమైన వాటిని తిరిగి నేను పొందాలి. అదే నేను కోరుకునేది. సూపర్ మేడం, మీలాంటి పర్సన్ని ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఎంతో మంది ఆడవాళ్ళకి మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
మొత్తానికి ఇలా కలుసుకున్నందుకు చాలా సంతోషం. మేడం మీకు ఫోన్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకే మేడం, క్యారీ ఆన్. హలో గౌతమ్, కన్యాకుమారి స్టేషన్కి వచ్చిందా? వచ్చింది సింధు. నువ్వు చెప్పినట్టే కన్యాకుమారిని ఇంట్రోగేషన్ చేశాను. ఏమైనా చెప్పిందా? లేదు, నాకేం తెలీదు అంటూ డ్రామాలు ఆడుతుంది. బట్ లోపల మాత్రం చాలా భయపడుతుంది. ఫస్ట్ డోస్ లైట్గా ఇచ్చావా స్ట్రాంగ్గా ఇచ్చావా? లైట్గానే, ఫస్ట్ డోస్ కదా. ఆవిడకి అది సరిపోదు గౌతమ్, ఇంకో స్ట్రాంగ్ కోటింగ్ పడాలి, అప్పుడే అసలు నిజం బయటకు వస్తుంది. నువ్వే కదా కన్యాకుమారిని జస్ట్ ఎంక్వైరీ చేసి భయపెట్టి వదిలేమన్నావు. అందుకే పంపించేశాను. లేదంటేనా ఇప్పుడే దాన్ని లోపలేసి ఉతికితే నిజం ఒప్పుకునేది. ఎందుకు సింధు టైం తీసుకుంటున్నా? గౌతమ్, పిల్లల్ని కిడ్నాప్ చేయించింది కన్యాకుమారియే అన్నది నా నమ్మకం మాత్రమే. ఇప్పుడు ఆవిడ భయంతో నిజం బయట పెట్టాలి. అంతేకాని ఈ కేసు వాళ్ల మీదకు వెళ్లడం కోసం నేను ఇదంతా చేయడం లేదు. తన నోటితోనే పిల్లల కిడ్నాప్ గురించి నిజం ఇంట్లో అందరూ తెలుసుకోవాలి. అందుకే టైం ఇస్తున్నాను. కన్యాకుమారి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు ఇంక టైం అనేదే ఉండదు. అక్కడే ఏదైనా ఫైనల్ అయిపోవాలి గౌతమ్. ఓకే సింధు. థ్యాంక్ యూ గౌతమ్, నాకు చాలా హెల్ప్ చేస్తున్నా. ఉంటాను. ఉంటాను. నన్ను కేసులో ఇరికించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తారా? ఎవరు ఇంట్లో నుంచి బయటికి పోతారో త్వరలోనే తెలుస్తుంది. అమ్మా అమ్మా, దేవుడా, ఆ పోలీస్ స్టేషన్ ఏంటో దేవుడా, ఆ పోలీసులు ఏంటో దేవుడా. దేవుడా, నా కర్మ కాలిపోయింది కాబట్టి ఆ కిడ్నాపర్ గడు పోలీసులకి దొరికిపోయినాడు. నా పేరు చెప్పేసి ఉంటాడు. పిల్లల్ని కిడ్నాప్ చేయించి ఆ కేసులో సింధు నీరికిద్దామనుకుంటే ఇదేంది విచిత్రంగా నేను బుక్ అయి ఉండాను. దేవుడా, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారంటారు. నా ప్లాన్ నాకే రివర్స్ కొట్టుండదండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడో గాని మరి మరీ సిన్సియర్గా ఉండాడు. నా చేత నిజం చెప్పించేదాకా వదిలేటట్టు లేడు. ఇంకా నేను జైలు పాలవడం ఖాయంగా కనిపిస్తుండది. ఆయన పోలీసులకి హిట్ట దొరికిపోయానండి. ఆయన ఆ నెంబర్ సిమ్ తీసేసి ఉండాను కదా, ఫోన్ కాల్ చేశాను కదా, ఏ ఆధారం లేదు. ఆయన ఆయన ఏ ఆధారంతో పోలీసులు నన్ను విచారిస్తా ఉండారో. ఆ కిడ్నాపర్ గాడిని నాకు చూపించలేదు. ఆడు నా పేరు చెప్పినట్టు ఏ సాక్ష్యం లేదు. ఆయన ఆయన నేనెందుకు భయపడాలి? ఆ రౌడీగాడు నేనే చేయించానని పోలీసులకు చెప్పినా ఏ ఆధారాలు లేవు కదా. నేనెందుకు అనవసరంగా భయపడతా ఉండాను? ధైర్యంగా ఉంటాను. ఏందమ్మే, ఏమైండది? నేను పోలీసులు అనుకుంటానమ్మే. పోలీసులంది? అల్లు నీకోసం ఎందుకొస్తారో? ఇప్పుడు నేను నీతో పోలీసులని చెప్పుండానా? అవునమ్మే. అంటే వాడు పేడకల రాత్రి నన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు కాల్ వచ్చినదమ్మే. అప్పటి నుంచి కంగారులో ఏది మాట్లాడినా నాకు తెలియకుండానే పోలీసు అనే పదం బయటకు వచ్చేస్తా ఉండాది.
సర్లే కానీ నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్ ని కలిసి వచ్చావా? కలిసినానమ్మే, రైల్వే స్టేషన్ లో తన కలిసి మాట్లాడి వస్తున్నాను. అదేంటి కన్యాకుమారి గారు, మీరు వెళ్ళింది రైల్వే స్టేషన్ కి కాదు కదా? ఎందుకు అబద్ధం చెప్తున్నారు మీ కూతురుతో? నేనెందుకు అబద్ధం చెప్తాను? మీరింతకు ముందు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే నేను తయారు గారు చూసాం. నేను కూడా చూశానమ్మా. ఏంటి, కన్యాకుమారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిందా? అక్కడ నీకేం పని? అందరి ముందు ఎట్ట దొరికేసాను ఇంద్ర దేవుడా. మీరు కూడా ఫ్రెష్ అయ్యండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. విధ్వంసన్నాపే వినాశనో నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడాగాలో డిసైడ్ చేసే చూపు.